మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇందుగా మీరు మోడల్ ఆవిష్కరిస్తారు ఆనరబుల్ సీఎం, ఆనరబుల్ డిప్యూటీ సీఎం అండ్ ఆనరబుల్ మినిస్టర్ ఫర్ గృహ నిర్మాణ శాఖ. ఇందిరమ్మ ఇల్లు మోడల్ని ఆవిష్కరిస్తున్న సందర్భం అది. గౌరవనీయులైన ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, గృహ నిర్మాణ మంత్రి, మంత్రివర్యులందరూ పాల్గొంటున్న కార్యక్రమంలో మరి ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాసరాజు గారు, సిఇ చీఫ్ ఇంజనీర్ గారు, ఇంకా జిల్లా కలెక్టర్ గారు, పీడి గారు అందరూ పాల్గొనసంగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఇది ఇందిరమ్మ ఇల్లు మన తల్లుల పేరిట ఇవ్వబడుతుంది కాబట్టి మీ గాజుల గలగలల చప్పట్లే మంగళధ్వానాలుగా వినిపించాలి తల్లి. పేదల మమతల పొద ఇల్లు ఇందిరమ్మ ఇల్లు. మరి యోగ్యులైన లబ్ధిదారులందరికీ అందించేందుకు ఇక్కడ లాంఛనంగా ఆవిష్కరించడం జరుగుతోంది. ముఖ్యమంత్రి గారి సందేశం తర్వాత కొంతమంది కూడా అవి అందించడం జరుగుతుంది. ఇప్పుడు మనమంతా ఎంతో ఆసక్తితో అనురక్తితో ప్రేమతో ఎదురు చూస్తున్న సందేశం, అది ఎవరి సందేశమో నేను చెప్పాల్సిన అవసరం లేదు, నీ చప్పట్లే చెబుతాయి. ఆనరబుల్ సీఎం గారి సందేశం. ఇందిరమ్మ ఇల్లు మోడల్ని ఆవిష్కరిస్తారు ఆనరబుల్ సీఎం, ఆనరబుల్ డిప్యూటీ సీఎం అండ్ ఆనరబుల్ మినిస్టర్ ఫర్ గృహ నిర్మాణ శాఖ. ఇందిరమ్మ ఇల్లు మోడల్ని ఆవిష్కరిస్తున్న సందర్భం అది. గౌరవనీయులైన ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, గృహ నిర్మాణ మంత్రి, మంత్రివర్యులందరూ పాల్గొంటున్న కార్యక్రమంలో మరి ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాసరాజు గారు, సిఇ చీఫ్ ఇంజనీర్ గారు, ఇంకా జిల్లా కలెక్టర్ గారు, పీడి గారు అందరూ పాల్గొనసంగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఇది ఇందిరమ్మ ఇల్లు మన తల్లుల పేరిట ఇవ్వబడుతుంది కాబట్టి మీ గాజుల గలగలల చప్పట్లే మంగళధ్వానాలుగా వినిపించాలి తల్లి. పేదల మమతల పొద ఇల్లు ఇందిరమ్మ ఇల్లు. మరి యోగ్యులైన లబ్ధిదారులందరికీ అందించేందుకు ఇక్కడ లాంఛనంగా ఆవిష్కరించడం జరుగుతోంది. ముఖ్యమంత్రి గారి సందేశం తర్వాత కొంతమంది కూడా అవి అందించడం జరుగుతుంది. ఇప్పుడు మనమంతా ఎంతో ఆసక్తితో అనురక్తితో ప్రేమతో ఎదురు చూస్తున్న సందేశం, అది ఎవరి సందేశమో నేను చెప్పాల్సిన అవసరం లేదు, నీ చప్పట్లే చెబుతాయి. ఆనరబుల్ సీఎం గారి సందేశం.